హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం ఒకటి నరేకరం ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొల్లపల్లి గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మెట్టు భూమిగా ఉండి ఉంది ఈ ల్యాండ్కు రోడ్డు మార్గం ఉండి ఉంది ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు వ్యవసాయం వర్షాధారంగానే ఉంటుంది ఇప్పుడు పడినటువంటి చిన్న చిన్న వర్షాలకి ఈ యొక్క నేలను కూడా చదును చేసుకొని వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను చాలా చాలా తక్కువ ధరకు అమ్మదలిచి మన యొక్క ఛానల్ సంప్రదించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా మీరు ఏదైనా వ్యవసాయ భోని అమ్మాలనుకుంటే ఆ భూమి యొక్క వీడియోతో పాటు మొత్తం ఆ భూమికి సంబంధించినటువంటి రికార్డ్స్ని కూడా మాకు పంపించగలరు అదేవిధంగా మీరు ఏదైనా వ్యవసాయ భూమిని కొనదలిచినా కానీ మీకు ఎంత ధరలో ఉండాలి ఏ ప్రాంతంలో ఉండాలి మొదలకు మొత్తం సమాచారం మాకు తెలిపగలిగినట్లయితే మేము వ్యక్తిగతంగాను మీకు కామెంట్ రూపంలో కూడాను మేము తెలుపగలం ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ ల్యాండ్ బయట మార్కెట్ ధర కంటే చాలా తక్కువగా వస్తుంది ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరంలో రికార్డ్స్తో సహా ధరను కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ పరిశీలిసినట్టయితే సంబంధిత రెవెన్యూ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన అడెంగల్ వన్ బి రికార్డ్స్ నందు మనం చూస్తున్న ఈ రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి ఈ ల్యాండ్ను సర్వే చేయించి హద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నవి ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు ఈ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం జరాయితీ ల్యాండ్గా ఉంది ఇక ఈ ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కూడా ఒకసారి పరిశీలించినట్లయితే గవర్నమెంట్ వారికి సంబంధించినటువంటి భూముల యొక్క జాబితా నందు సంబంధిత సబ్ రిజిస్టార్ ఆఫీస్ యొక్క ట్వంటీ టూ ఏ లిస్ట్ నందు మనం చూసిన ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు అదేవిధంగా నిషేధించబడిన భూముల యొక్క జాబితాలో కూడా లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు ఇక ఈ ల్యాండ్ యొక్క ఈసీని పరిశీలించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి ఈసీ నందు ఏ విధమైన మోట్ కేస్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేవు ఇక ఈ ల్యాండ్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినట్లయితే రెవెన్యూ వారిష్ చేయబడినటువంటి పట్టాదార్ పాస్బుక్ టైటిల్ ఈడ్ బుక్ అదేవిధంగా ఇటీవల గ్రామ సచివాలయం నుండి తీసుకున్నటువంటి వన్ బి కాపీ మరియు ఆన్లైన్ అడంగల్ కాపీ కూడా వీళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి అదేవిధంగా రిజిస్టర్ పరమైనటువంటి అన్ని లింక్ డాక్యుమెంట్స్ మరియు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి ఇంకా ఈ ల్యాండ్ యొక్క ధర విషయానికి వస్తే ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర రెండు లక్షల యాభై వేల రూపాయలుగా చెప్తున్నారు అయితే కార్డ్ వ్యాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర రెండు లక్షల రూపాయలుగా ఉండి ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు మీ యొక్క అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా తెలపండి ఒకవేళ మెయిల్ చేయలేని పక్షంలో కామెంట్ రూపంలో కానీ తెలపండి మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్డు నైంటీ నైన్ ఎట్ ద రేట్ ఆఫ్ జీ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ